చెప్పండి బకెట్. సార్ సార్ ఆపండి సార్. సార్ సార్ అర్జెంటుగా వెళ్ళాలి సార్. సార్ దగ్గరికి వెళ్ళి ఖాతాలు చూపించు సార్. నువ్వు వెళ్ళి డాక్యుమెంట్స్ తెయి. సార్ అది డాక్యుమెంట్స్ అన్నీ ఇంట్లోనే సార్. సరే ఫైన్ పే చేసేళ్ళు. సార్ నిజంగానే ఇంట్లోనే సార్ డాక్యుమెంట్స్ అన్ని ఫోర్స్లోనే ఉన్నాయి. అయితే ఆ బైక్ ఎక్కడ వదిలేసి వీళ్ళు డాక్యుమెంట్స్ తీసురా. సార్ మా హౌస్ చాలా దూరం సార్. ప్లీజ్ సార్ ఈసారి వదిలేయండి సార్. విసిగించుకో ఫైన్ కట్టేసి బైక్ తీసుకెళ్ళి. సార్ నువ్వు వెళ్ళు. నెక్స్ట్ బ్రో బ్రో ఏంటి బ్రో నువ్వేదో మొబైల్లో చూపించుకొని ఎస్ఐ గారు వెంటనే వెళ్ళేశారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ 2-వీలర్స్, 4-వీలర్స్, లైట్ వెహికల్, హెవీ వెహికల్స్, ఆటోస్ కావచ్చు, ఏ వెహికల్ అయినా కానీ ఉన్నంత వరకు మనకి బిజినెస్ ఆపర్చునిటీ ఉంటుంది. సో ప్రతి ఒక్క లొకేషన్స్లో కూడా వెహికల్స్ లేకుండా అయితే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దగ్గర నుంచి రిచ్ క్లాస్ వరకు ప్రతి ఒక్కరు కూడా వెహికల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళే మన యొక్క బిజినెస్కి టార్గెట్. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంకా చెప్పాలి అంటే మనం ఏ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అన్నా కానీ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ముఖ్యం. సో కంపెనీ ఎలాంటిది, కంపెనీ వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారా లేదా, మనం నమ్మి అమౌంట్ని డిపాజిట్ చేయించా లేదా ప్రోడక్ట్ సప్లై చేస్తారా లేదా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో మీరు ఎవ్వరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కంపెనీ చాలా పెద్ద కంపెనీ, ఆల్మోస్ట్ ఆల్ ఇండియా వైడ్లో కూడా ఈ పేరు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా విని ఉంటారు. సో మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే జస్ట్ క్యూఆర్ కోడ్స్ని సేల్ చేస్తూ బిజినెస్ని చేయడమే. సో నేను చూపిస్తాను చూడండి. సో జస్ట్ ఇటువంటి క్యూఆర్ కోడ్స్ని సేల్ చేస్తూ మంత్లీ మినిమంకి మినిమం అయితే 1 లక్ష రూపీస్ వరకు ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ డాడీస్ రోడ్ అండ్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ అండ్ ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్. ఐ విష్ ఎవ్రీవన్ డౌన్లోడ్స్ దిస్ యాప్. డాడీస్ రోడ్ అన్న ఈ ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లీజ్ డౌన్లోడ్ డాడీస్ రోడ్ యాప్ అండ్ టేక్ దిస్ డాడీస్ రోడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, దీన్ని వాడడం స్టార్ట్ చేయండి. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది. యాప్ని ఆదరించడం కాదు ఇది, ఇది నెసెసరీ మనకి. డాడీస్ రోడ్ యాప్ చాలా మంచిది. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందరూ కరెక్ట్గా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డాడీస్ రోడ్స్ యాప్ తప్పకుండా ప్రతి ఒక్కరిని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ డాడీస్ రోడ్ యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ఇంత మంచి సర్వీస్ని ప్రతి ఒక్క వాహనదారుడు కూడా ఉపయోగించుకోవాలి. కాబట్టి ఈ యాప్ నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను, నా కారుకి స్టిక్కర్ అంటించుకుని వాడుతున్నాను. మీరందరూ కూడా ఈ యాప్ను వాడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. డాడీస్ రోడ్ రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇద్దరికి నియరెస్ట్ బంధువులకి ఇంటిమేషన్ పోవడం అలాంటివి ఉంటాయి. నెక్స్ట్ అలర్ట్స్ వస్తాయి. ఇది చాలా బెస్ట్ అనిపిస్తుంది. డాడీస్ రోడ్ యాప్ మేమైతే డౌన్లోడ్ చేస్తున్నాం, మీరు కూడా డౌన్లోడ్ చేయండి. డాడీస్ రోడ్ యాప్ని అందరూ ఆదరించండి. మన తల్లి ఎంత బాగా మనల్ని చూసుకుంటుందో ఈ ఇది కూడా యాప్ కూడా మనల్ని అంత బాగా కాపాడుతుంది. మీరు కూడా వాడండి, చాలా మంచిది ఇది. మీది అందరూ వాడాలని కోరుకుంటున్నాం. మీ జబర్దస్త్ రేజింగ్ రాజ్. అంటే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనతో పాటు మన నడిపే వాహనానికి, వాహనంలో ఉన్న మనుషులకు కూడా సేఫ్నెస్ ఉందంటే ఇంతకంటే గొప్ప యాప్ ఏముంటుంది చెప్పండి. ప్లీజ్ డౌన్లోడ్ డాడీస్ రోడ్ యాప్. సో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 రాష్ట్రాలకే కాకుండా ఇండియా వైడ్గా ఎక్కడైనా కానీ ఈ బిజినెస్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. మహిళలు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఈ బిజినెస్ని ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేయవచ్చు. ఎటువంటి షాప్ అవసరం లేదు, మిషనరీస్ అవసరం లేదు, ఎక్కువ స్పేస్ కూడా అవసరం లేదు. జస్ట్ ఇటువంటి క్యూఆర్ కోడ్స్ని మీరు పర్చేస్ చేసుకోవడము, మార్కెట్లో సేల్ చేసుకోవడం. సో ఆ బిజినెస్ ఏంటి అంటే డాడీస్ రోడ్ కంపెనీ వాళ్ళు లేటెస్ట్గా ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేశారు. సో చాలా చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ రిలీజ్ చేశారు. జనరల్గా ఈ క్యూఆర్ కోడ్ ఏం చేస్తుంది మనం తెలుసుకుందాము. మొట్టమొదటగా మనం ఎవరైనా కానీ లాంగ్ జర్నీ కావచ్చు లేదా ఎక్కడికైనా కానీ ట్రావెలింగ్ చేసేటప్పుడు సడన్గా మనకు తెలిసిన వ్యక్తులకి ఎవరికైనా సపోజ్ యాక్సిడెంట్ అయింది అని అనుకుందాం. యాక్సిడెంట్ అయిన వెంటనే మనం ఏం చేస్తాం, ఫస్ట్ వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అవుతాం లేదా 108కి కాల్ చేస్తాం. 108కి కాల్ చేసినప్పుడు సర్టైన్ టైంలో
అంబులెన్స్ కనుక అవైలబిలిటీలో లేకుండా ఉంటే ఏం చేయాలి, సో ఎవరికి మనం ఇన్ఫార్మ్ చేయాలి అని ఆలోచిస్తాం. సో మొదటగా ఈ ఆలోచన రావడంతో కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఈ క్యూఆర్ కోడ్ని లాంచ్ చేశారు. సో ఇటువంటి క్యూఆర్ కోడ్ మనం తీసుకున్న తర్వాత వెహికల్కి బ్యాక్ సైడ్ ఈ క్యూఆర్ కోడ్ని మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం అది ఇన్స్టాల్ చేసుకుంటామో అక్కడ యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి మనం తెలియజేయాలి అంటే జస్ట్ మనం ఆ క్యూఆర్ కోడ్ని కనుక స్కానింగ్ చేస్తే సిచ్యువేషన్ మెసేజ్లో మనం వాళ్ళకి అలర్ట్ పంపించవచ్చు. సో యాక్సిడెంట్ అలర్ట్ అని కానీ లేదా పార్కింగ్ అలర్ట్ కానీ అంటే రాంగ్ పార్కింగ్ చేసినప్పుడు, సో అట్లా మనం మెసేజ్ చేసినప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు అలర్ట్ అయ్యి ఆ ప్లేస్కి రీచ్ అవ్వచ్చు. సో సార్, నా మొబైల్లో క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసేటటువంటి ఆప్షన్ లేదు, నేను ఏం చేయాలి అని అంటే అదే క్యూఆర్ కోడ్ మీద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. డాడీస్ రోడ్ కంపెనీ వాళ్ళకి సంబంధించినటువంటి కస్టమర్ కేర్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వాళ్ళ కాల్ చేసి జస్ట్ వెహికల్ నెంబర్ చెప్తే చాలు, ఆ వెహికల్కి సంబంధించిన వాళ్ళకి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనం ఎప్పుడైనా కానీ ఒక వెహికల్ని రాంగ్ పార్కింగ్ చేసామనుకోండి, అవతల వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు ఎలా, సో అటువంటప్పుడు కూడా ఈ క్యూఆర్ కోడ్కి స్కాన్ చేయడమా లేదా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పార్కింగ్ ఇష్యూని కనుక చెబితే ఆ కారు యొక్క ఓనర్కి ఇమీడియట్గా కాల్ వెళ్ళడం జరుగుతుంది. అలా కార్ని పక్కకు తీయచ్చు. అలాగే ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్లో కార్ ఏదైనా మంటలు చెలరేగినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా కానీ సేమ్ ప్రాసెస్. అలాగే వెహికల్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మొత్తం కూడా మనం ఇదే యాప్లో స్టోరేజ్ చేసుకోవచ్చు. అంటే మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు వెహికల్ని పోలీసులు ఆపితే మన దగ్గర ఉన్నటువంటి డిజిటల్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని చూపించి మనం వెళ్ళిపోవచ్చు. చెప్పుకుంటూ వెళ్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ డాడీస్ రోడ్ క్యూఆర్ కోడ్స్ని సేల్ చేస్తూ మీరు మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. వీటికి మీకు ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు, డిస్ట్రిక్ట్ వైడ్గా అలాగే మండలాల వైర్గా మీకు డీలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఎవరైనా కానీ ఒక లొకేషన్కి కంప్లీట్గా, సపోజ్ నెల్లూరు అనుకోండి, నెల్లూరు టౌన్కి మొత్తం తీసుకోవాలి అని అనుకుంటే ఒక 1500 క్యూఆర్ కోడ్స్ పర్చేస్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే రూరల్లో తీసుకోవాలంటే ఒక 1000 కోడ్స్, ఇట్లాగా సర్టెన్ పీసెస్ని మీరు పర్చేస్ చేసుకొని మీరు సేల్ చేసుకోవచ్చు. సో డాడీస్ రోడ్ క్యూఆర్ కోడ్కి సంబంధించినటువంటి ఎంఆర్పి వచ్చేసి 599 రూపీస్ ఉంటుంది. సో మీరు ఎవరైనా కానీ డీలర్షిప్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి డీలర్షిప్ తీసుకొని మంత్లీ మినిమం అయితే 1 lakh రూపీస్ ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇక ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది, సార్ ఇది క్యూఆర్ కోడ్ ఎట్లా వర్క్ అవుతుంది అనేసి. సో ఫ్రెండ్స్, ఇదే ఈ విధంగా మీకు డాడీస్ రోడ్ క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఇలాంటి స్టిక్కర్ అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను రిజిస్ట్రేషన్ చేసేసాను. జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేయాలి అనుకుంటే ప్లేస్టోర్లోకి వెళ్ళేసి డాడీస్ రోడ్ అని టైప్ చేస్తే అక్కడ మీకు సెర్చ్లో డాడీస్ రోడ్ అని ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం అందులో మెన్షన్ చేయాలి. మన మొబైల్ నెంబర్ అయితే ఏంటి, మన మెయిల్ ఐడి అయితే ఏంటి, కంప్లీట్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే నెక్స్ట్ వెహికల్కి సంబంధించినటువంటి మనం ఏ వెహికల్ని అయితే మనము ఈ క్యూఆర్ కోడ్ని ఇన్స్టాల్ చేస్తున్నామో ఆ వెహికల్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు అన్నీ ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. మన బ్లడ్ గ్రూపు అన్నీ ఎంటర్ చేయాలి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అంతేకాకుండా మన వెహికల్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైనా కానీ డిజిటల్ రూపంలో మనం స్టోరేజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడే మనము అటాచ్మెంట్ చేసుకోవచ్చు. సో ఈ క్యూఆర్ కోడ్ని నేను ఇలా ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనము మన వెహికల్కి స్టిక్ చేయాల్సి వస్తుంది. సో మంచి ప్లేస్ చూసి ఒక చోట మనము ఇలా స్టిక్ చేయవచ్చు. సో ఇక్కడ నేను అటాచ్మెంట్ చేస్తున్నాను. సో ఇలా అటాచ్మెంట్ అయిపోయింది. మనం స్కానింగ్ చేస్తే డైరెక్ట్గా కస్టమర్కి మెసేజ్ వెళ్ళిపోతుంది, మెసేజ్ అలర్ట్ వెళ్తుంది. అలా కాకుండా మీరు ఎవరైనా కానీ ఒకవేళ మీ మొబైల్కి క్యూఆర్ కోడ్ స్కానర్ లేకుండా ఉంటే కాంటాక్ట్ నెంబర్ ఒకటి ఉంటుంది, కస్టమర్ కేర్ నెంబర్. ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే వెహికల్ నెంబర్ చెప్తే చాలు, కంప్లీట్గా ఆ వెహికల్ ఓనర్కి కాల్ వెళ్ళిపోతుంది. హెవీ వెహికల్స్ కావచ్చు, ఆటోస్ కావచ్చు, ఎటువంటి వాటికైనా కానీ మనము ఈ క్యూఆర్ కోడ్ని ఇన్స్టాల్ చేయవచ్చు. అలాగే బ్లడ్ గ్రూప్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. బ్లడ్ గ్రూప్ని ఎందుకు ఎంటర్ చేయాల్సి వస్తుందంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనకి బ్లడ్ కనుక అవసరమైతే అదే కస్టమర్ కేర్కి కనుక కాల్ చేసి బ్లడ్ రిక్వైర్ అని చెప్పి మనం మెసేజ్ టైప్ చేస్తే దరిదాపుల్లో సరౌండింగ్లో ఉన్నటువంటి డాడీస్ రోడ్ యూజ్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది. అలాగే బ్లడ్ బ్యాంక్కి కూడా ఈ మెసేజ్ వెళ్ళడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ని స్టోరేజ్
చేసుకునే విధంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనకి ఈ క్యూఆర్ కోడ్ అనేది చాలా చాలా బెనిఫిట్గా ఉంటుంది. సో ఇన్స్టలేషన్ ఎలా చేయాలి అనేది అర్థమైంది అని అనుకుంటాను. సో ఈ విధంగా మీరంతా ఇన్స్టాల్ చేస్తే దాంట్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే అందులోనే స్టోరేజ్ అయ్యి ఉంటుంది. సో ఇందులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కానివ్వండి, కాంటాక్ట్ నెంబర్స్ కానివ్వండి ఇతరులకి వెళ్ళి మిస్యూజ్ అవ్వడం కూడా జరగదు. సో ఈ 20 క్యూఆర్ కోడ్స్ ని మీరు పర్చేస్ చేసుకొని బల్క్ క్వాంటిటీలో బిజినెస్ చేసి మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. సో దీనికి సంబంధించి కంపెనీ వాళ్ళు మీకు ఫుల్ సపోర్టింగ్ ఇస్తారు. ఇటువంటి బ్రోచర్స్ ఉన్నాయి, బ్రోచర్స్ కూడా కంపెనీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇటువంటి క్యూఆర్ కోడ్స్ చాలా అట్రాక్షన్గా ఉంటాయి, ఇవి కూడా మీకు ఇస్తారు. అలాగే పాంప్లెట్స్ ఉంటాయి, ఇటువంటి పాంప్లెట్స్ని అన్నీ కూడా మీకు ఇచ్చి ఫుల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి ఫుల్ సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తారు. ముందు కంపెనీ చాలా పెద్దది కాబట్టి. సో నేను ఆల్రెడీ ఈ స్టిక్కర్ని నా వెహికల్కి అంటించడం జరిగింది. అలాగే రాంగ్ పార్కింగ్లో చేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి పార్కింగ్ చేసిన తర్వాత సో సర్టైన్ పర్సన్ ఆ నెంబర్కి అంటే దాని మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసిన వెంటనే ఇమీడియట్గా నాకు కాల్ రావడం జరిగింది. సో కార్ రాంగ్ పార్కింగ్లో ఉంది, కొద్దిగా చూడండి సార్, అదర్స్ ఇబ్బంది పడుతున్నారని చెప్పి కస్టమర్ కేర్ నుంచి కాల్ రావడం జరిగింది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ క్యూఆర్ కోడ్ని మనమే ఎందుకు సేల్ చేయకూడదు, మనమే ఎందుకు డీలర్షిప్ తీసుకోకూడదు? ఎందుకంటే లేటెస్ట్గా వచ్చినటువంటి టెక్నాలజీ ఏదైనా కానీ మార్కెట్లో తొందరగా వెళ్ళిపోతుంది. సో చాలామంది సెలబ్రిటీస్ ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి సెలబ్రిటీస్ లాంచ్ చేసినటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద కనబడుతూ ఉంటాయి. ఎమ్మెల్యేసు, మినిస్టర్సు, ఫిల్మ్ యాక్టర్సు ప్రతి ఒక్కరు కూడా ఈ డాడీస్ రోడ్ అప్లికేషన్ని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవడమే కాకుండా క్యూఆర్ కోడ్ని కూడా తమ యొక్క వెహికల్స్కి ఇన్స్టాల్ చేసుకున్నారు. సో ఇది ఫ్రెండ్స్ డాడీస్ రోడ్కి సంబంధించినటువంటి టోటల్ బిజినెస్ కాన్సెప్ట్. సో మీరు ఎవరైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మీరు బిజినెస్ని స్టార్ట్ చేయండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ క్యూఆర్ కోడ్ కాస్ట్ వచ్చేసి 599 రూపీస్ ఉంటుంది. ఒక్కసారి కస్టమర్ దీన్ని పర్చేస్ చేసుకుంటే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. మరొకసారి పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎటువంటి రీఛార్జులు చేయాల్సిన అవసరం లేదు. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ఈ క్యూఆర్ కోడ్ వర్క్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీ అయినటువంటి డాడీస్ రోడ్ కంపెనీతో మీరు టైఅప్ అయ్యి బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్ కి, డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి మీరు కాల్ చేసి ఫ్రాంచైజీ ఆపర్చునిటీ వినియోగించుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.